హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సిన్స్ 1958 ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్స్ మోటార్స్ వాళ్ళ నుంచి 2024 ఫోర్స్ కొరకౌ 3-డోర్ వర్షన్ 4-సీటర్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ తీసుకొచ్చాను ఓన్లీ మన ఛానల్ నుంచి. కౌ 3-డోర్ వర్షన్ అనేది మనకు ఒక స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ కిందకి వస్తుంది విత్ 3-డోర్ ఫ్రంట్ ఇంజన్ 4-వీల్ డ్రైవ్తో. చాలామందికి ఈ ఫోర్స్ కొరకౌని దేశీ జీ వ్యాగన్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది మెర్సిడీస్ డిరైవ్డ్ ఇంజన్ ఉంటుంది దీనిలో. అండ్ డిజైన్ కూడా మనకు జీ వ్యాగన్ ఇన్స్పైర్డ్గా తీసుకున్నాం కాబట్టి. కొరకౌకి ఆల్సో ఒక స్పెసిఫిక్ యూనిక్ ఐడెంటిటీ ఉంది, అదే డొమైన్ ఆఫ్ రోడ్ టఫ్ టెరాన్స్ కోసం డిజైన్ చేశారు. అండ్ ఫ్యూచర్స్ కూడా అలాగే ఉంటాయి ఇందులో. ఈ సరికొత్త 2024 ఫోర్స్ కొరకౌలో లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి ఉన్నాయి, టెక్ ఫ్యూచర్స్లో కానీ, న్యూ అలాయ్ వీల్స్ అండ్ డిజైన్ చేంజెస్లో. అవన్నీ ఏంటో చెప్తాను. ముందుగా ప్రైస్ విషయం మాట్లాడితే ఎక్స్షోరూమ్ 16,75,000 లాంచ్ అయింది, ఇంక్రీజ్ అయ్యి. అండ్ ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్ హైదరాబాద్ అయితే 21 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ కనుక్కోవాలనుకున్న మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్స్ ఇచ్చాను, ఎనీ టైమ్ కాల్ చేసి మన టీం రెస్పాన్స్ అవుతుంది. ఈసారి కూడా 4 కలర్స్తో కంటిన్యూ అయింది, కానీ ఆరెంజ్ డిస్కంటిన్యూ అయ్యి గ్రీన్, రెడ్, బ్లాక్, వైట్ కలర్లో లాంచ్ అయింది. ఫ్రెండ్స్, మరి చూస్తున్నా కదా, ఎక్స్క్లూజివ్ ఆటోమొబైల్ తెలుగు కంటెంట్ రివ్యూస్ కావాలి అనుకున్నట్టు అయితే డెఫినెట్లీ అది బైకర్స్ బాయ్ తెలుగు నుంచి సాధ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి ఛానల్ని కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ప్లీజ్ వ్యూయర్స్ వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకుని ఒకసారి కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ చాలామంది కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళ ఛానల్ని వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయట్లేదు, ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే డైలీ ఈవినింగ్ 9:00 మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తే ఆటోమొబైల్ సంబంధించి ఎక్స్క్లూజివ్గా. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుంటే మరింత హ్యాపీ ఫీల్ అయ్యి మరిన్ని రివ్యూస్ రెడీగా ఉన్నాయి, తీసుకొస్తుంటాను మీకోసం రెగ్యులర్లీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఇంకా వీడియో స్టార్టింగ్లో ముందుగా కీస్ నుంచి కనుక చూస్తే 3-డోర్ కీస్ కూడా 5-డోర్లని అప్డేట్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకు లాక్, అన్లాక్, అలాగే మనకు టర్న్ సిగ్నల్స్ ఆన్ చేయడానికి పార్కింగ్ సమయంలో ఇబ్బంది పడకుండా. బ్యాక్ సైడ్ గోర్కో బ్రాండింగ్తో మనకైతే చూడవచ్చు, సింపుల్ కీస్, పుష్ బటన్ రాదు. ఫస్ట్ మనకు డిజైన్స్ చూస్తే ఐకానిక్ డిజైన్స్లో గోర్కోలో టైమ్లెస్ అపీల్తో పాటు కమాండింగ్ రోడ్ ప్రెసెన్స్ అనేది ఉంటుంది. ఫ్రంట్లో మీకు గ్రిల్ పైన గోర్కో బోల్డ్ లెటర్స్ ఆఫ్ బ్రాండింగ్ అనేది చూడవచ్చు. కార్ పేరు ఇలా ఫ్రంట్లోనే ఇస్తున్నారు 3D క్రోమ్లో. ఫ్రంట్ హ్యూజ్ రీడిజైన్ గ్రిల్ అనేది చూడవచ్చు విత్ 8 ఇంటెక్స్ హనీ కాంబో ట్రీట్మెంట్లో. కంటిన్యూ హెడ్ లైట్స్ మనకు చూస్తే రౌండ్ ట్రెడిషనల్ ఫాలమియం హెడ్ ల్యాంప్స్, ఫుల్ ఎల్ఈడీస్ తీసుకున్నారు హెడ్ లైట్స్ ఈసారి మనకు, విత్ హై ఇంటెన్స్ ఫోర్స్ ఎల్ఈడీ ప్రీ ఎడ్జ్ హెడ్ లైట్స్ అంటారు, బ్రోకెన్ డిఆర్ఎల్స్తో పాటు. సో జీ వ్యాగన్ ఇన్స్పైర్డ్ డిజైన్స్ ఆఫ్ హెడ్ ల్యాంప్స్ అవి కూడా. సాలిడ్ బంపర్స్ ఫ్రంట్లో మీ ప్లాస్టిక్లో, హార్డ్ ప్లాస్టిక్లో. కార్నర్ ఎండ్స్లో హెలోజిన్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి చూడవచ్చు. అండ్ అలాగే నంబర్ ప్లేట్ పొజిషన్ స్టిక్కర్ దగ్గర ఉంది. ఇక్కడ చూసే మీకు ఇంజన్ ప్రొటెక్టర్ గార్డ్తో పాటు అండర్ బాడీ నుంచి ఇలా కనిపిస్తున్న సస్పెన్షన్ సెటప్ అంతా కూడా కాయిల్ స్ప్రింగ్స్ పైన బేస్డ్ అయి ఉంటుంది 3-డోర్ గుర్కావ్ అనేది. అండ్ జీ వ్యాగన్ ఇన్స్పైర్డ్ డేసీ డిజైన్స్లో మనకి ఇంకోటి ఏంటంటే అప్రైట్ బోనెట్, బాక్సీ టైప్ ఆఫ్ క్లాంప్ షీల్డ్ బోనెట్ డిజైన్స్ అనేవి చూడవచ్చు. అలాగే ఉంటుంది సేమ్ జీ వ్యాగన్లానే. మనకి టర్న్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో బోనెట్ పైన అది కూడా జీ వ్యాగన్ ఇన్స్పైర్డ్ డిజైన్స్. అండ్ ఫ్రంట్ అండ్ కంప్లీట్ జీ వ్యాగన్ ఇన్స్పైర్స్ లానే ఉంటుంది. ఇంకోటి బాక్సీ ఫ్రంట్ విండ్షీల్డ్ పైన మనకు వేరియబుల్ స్పీడ్ ఇంటర్మీడియట్ వైపర్స్ ఉన్నాయి. ఈ గ్లాస్ యొక్క ఫ్రేమ్ ఇదైతే ఐరన్ ఉందో ఇది ఎక్స్ట్రా యాక్సరీస్లో అయితే మీరు పర్చేస్ చేయొచ్చు, స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి పైన రూఫ్ ర్యాక్ కానీ ఇవన్నీ. అండ్ స్నార్కల్ కూడా మనకు 3-డోర్ నుంచే ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అనేది ఆఫర్ చేయడంలో, విచ్ ఇస్ రియల్లీ గ్రేట్ అని చెప్పారు. ఒక సైడ్ ప్రొఫైల్ నుంచి 5-డోర్ అంటే 3-డోర్ డైమెన్షన్స్ చాలా చిన్నగా ఉంటాయి. 4.1 మీటర్ లెంత్ ఉంది, 1.8 మీటర్ బ్రెడ్త్, 2.1 మీటర్ హైట్ వస్తుంది, 2.4 మీటర్ ఆఫ్ వీల్ బేస్ అండ్ 233 గ్రౌండ్ క్లియరెన్స్ అలాగే ఉంటుంది. సో మనకు చిన్నగా డైమెన్షన్స్లో ఉంది కాబట్టి ఆఫ్ రోడింగ్కి మరింత ఉపయోగపడుతుంది. 2 టన్ వరకు గ్రాస్ వెయిట్ ఉంది కాబట్టి ఇంకా బాగుంటుంది ఆఫ్ రోడింగ్ చేయడానికి. 18 ఇంచెస్ అప్డేటెడ్ అలాయ్ వీల్స్తో మనకు చూడవచ్చు. ఇంతకుముందు 16 ఇంచెస్ ఉండే, ఇప్పుడు 18 ఇంచెస్ చేశారు డ్యూయల్ టోన్ మెషిన్ కట్గా. ఎఫ్ ఫోర్స్ లోగో అనేది అలాయ్ వీల్ సెంటర్లో చూస్తాను. అండ్ ప్రొఫైల్ కూడా పెరిగింది మనకు. సిఎట్ టైర్స్ ఇస్తున్నాం మనకు, కెజర్ ఆల్ సీజన్ టైర్స్గా. సెక్షన్ కూడా 255, 65, 18 ఇంచెస్ ట్యూబ్లెస్గా. ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ వస్తుంది, క్యాలిబర్ కొంచెం ఓల్డ్గా ఉంది. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ ఫుల్లీ ఇండిపెండెంట్ డబుల్ విజిబుల్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ పైన మెయిన్లీ బేస్డ్ అయి ఉంటుంది ఈ కార్ అనేది బాడీ అండ్ ఫ్రేమ్లోనే. ఫెండర్లో మీకు ఎయిర్ ఇంటేక్గా చూడొచ్చు ఇంజన్కి కొంచెం డిజైన్ వైజ్గా. అండ్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ మనకు ఎయిర్ ఇంటేక్ స్నార్కల్ అనేది ఫోర్స్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. జిమ్నీలో లేదు, థార్లో కూడా 3-డోర్లో లేదు ఇప్పటివరకు. ఇది ఏంటంటే 700 mm వాటర్ వెయిడింగ్ కెపాసిటీ వరకు వెళ్తే కూడా ఇంజన్ అనేది ఆగిపోకుండా హెల్ప్ చేస్తుంది. ఎయిర్ ఫిల్టర్ అనేది ఎయిర్ వెళ్తుంది సింపుల్గా చెప్పాలంటే. ఫెండర్లోనే ఎఫ్ఎం 2.6 CR బ్యాచింగ్ చూడవచ్చు. టర్న్ ఇండికేటర్ కూడా అక్కడే ఇస్తున్నారు ఓల్డ్గా. అలాగే ప్లాస్టిక్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ORVM గా ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది.
బాక్సీ విండ్ గ్లాస్ ఏరియా సైడ్ విండోస్ చూస్తే రేర్ గ్లాస్ మాత్రం రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. 4x4x4 అంటే 4x4 ఆఫ్ రోడింగ్తో పాటు 4 టెరాన్ మోడ్స్ కూడా కవర్ చేస్తుందని ఫోర్స్ వాళ్ళ ఉద్దేశం. 18 inches న్యూ అలాయ్ వీల్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి డిజైన్ అనేది. రేర్లో డ్రమ్ బ్రేక్ వస్తుంది, ఫ్రంట్లోనే డిస్క్ బ్రేక్ వస్తుంది, బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్ పైన బిల్డ్ అయ్యింది ఈ కార్ వచ్చేసి. మరి రేర్ సస్పెన్షన్ చూస్తాను, మల్టీ లింక్ విత్ ప్యాన్ హార్డ్ రాడ్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ చూడొచ్చు. రేర్ యాక్సిల్ కూడా మీకు క్లియర్గా విజిబుల్గా ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్స్తో పాటు. సో ఒక సైడ్ మీకు ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది, ఒక సైడ్ యాడ్ బ్లూ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా డోర్ హ్యాండిల్స్ కూడా ప్లాస్టిక్ ఫినిష్లోనే జీ వ్యాగన్ టైప్ ఆఫ్ డోర్ హ్యాండిల్స్ ఇన్స్పైర్డ్గా అయితే తీసుకున్నారు. ఈ కార్ పైన మనకు లాట్ ఆఫ్ యాక్సరీస్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అందులో మీరు చూస్తే రూఫ్ ర్యాక్ లగేజ్ అనేది చూడొచ్చు. సో లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు లగేజ్ పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మనకు. అండ్ రేర్ ల్యాడర్ ఇవన్నీ ఎక్స్రే యాక్సరీస్ అనేవి ఉన్నాయి. కుర్కా యొక్క చరిత్ర చూసుకుంటే మనకు ఫస్ట్ సిరీస్ 2008 నుంచి 2013 వరకు రన్ అయింది, సెకండ్ జనరేషన్ 2013 నుంచి 2017 వరకు, థర్డ్ జనరేషన్ 2017 నుంచి 2019 వరకు రన్ అయింది, ఫోర్త్ జనరేషన్ 2021 మోడల్ మనం కవర్ చేసాము, ఇది ఫిఫ్త్ జనరేషన్ 2024 లేటెస్ట్ మోడల్. సో 2005 నుంచి ఫోర్స్ మోటార్స్ వాళ్ళని బజాజ్ టెంపో మోటార్స్ అని కూడా పిలుస్తుండే, ఎందుకంటే జాయింట్ వెంచర్ బిట్వీన్ బజాజ్ అండ్ జర్మన్ టెంపో వాళ్ళు ఇద్దరు కలిసి పార్ట్స్ అనేవి ఫోర్స్ వాళ్ళకి సప్లై చేస్తుండే. ఫోర్స్ మోటార్స్ వాళ్ళు ఆల్సో బ్రాండ్స్ చూసుకుంటే మనకు గుర్కా, మెటాడోర్, మినీడోర్, ట్రావెలర్ అండ్ బస్సెస్ కూడా ఉన్నాయి. ఈ ఫోర్స్ గుర్కా ఒక అసెంబ్లింగ్ అనేది కంప్లీట్లీ మన ఇండియన్ మేడ్ కార్. ఇది ఎంపీ మధ్యప్రదేశ్లోనే అసెంబ్లింగ్ అవుతుంది. బాడీ ఆన్ ఫ్రేమ్ ల్యాడర్ చాసిస్ పైన బిల్డ్ అనేది అవుతుంది ఈ కార్ వచ్చేసి. అండ్ 3-డోర్, 5-డోర్ రెండు కూడా సేమ్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు బిల్డ్ అనేది అవుతుంది. ప్రజెంట్ ఇంకా ఫోర్స్ వాళ్ళ వెహికల్ చూసుకుంటే గుర్కావ్, ట్రావెలర్, అర్బనియా, సిటీ లైన్, ట్రాక్స్, అర్చర్డ్, బల్వాన్, ట్రాక్టర్, బస్సెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫోర్స్ వాళ్ళ వెహికల్స్ అనేవి ఉన్నాయి. మరి ఇంకా రేర్ ప్రొఫైల్ నుంచి సరికొత్త 2024 ఫోర్స్ గుర్కావ్ 3-డోర్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇందులో నాకు మంచిగా నచ్చే విషయం ఏంటంటే 18 inches స్పేర్ వీల్ అనేది మనకు అలాయ్తో పాటు వస్తుంది మనకు మెషిన్ కట్గా. సో చాలా మటుకు స్పేర్ వీల్స్ అంటే స్టీల్ వీల్ ఇస్తారు కదా, అలా కాకుండా 18 inches ఒరిజినల్ అలాయ్తో పాటు మనకు టైర్ అనేది ఇస్తున్నారు స్పేర్ వీల్గా. చాలా బాగుంది మనకు సేమ్ ఒరిజినల్ ప్రొఫైల్ 255/65 18 inches. కానీ కే మోటార్స్ మనకు ఎల్బీ నగర్ వాళ్ళ దగ్గర వెహికల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. 2024 మోడల్ 5-డోర్ 3-డోర్ అన్నీ కూడా విజిట్ చేయండి స్పెషల్ ఆఫర్స్ కోసం ఫోర్స్ బ్రాండింగ్ రైట్ సైడ్లో. వర్టికల్ టైప్ ఆఫ్ మనకు టెయిల్ ల్యాంప్స్ అనేవి చూడవచ్చు. హెలోజిన్ బల్బ్స్గా ఉన్నాయి, కాస్ట్ కటింగ్ చేశారు ఎల్ఈడీస్ ఇవ్వకుండా. హార్డ్ ప్లాస్టిక్ బంపర్స్, పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, బోధ కార్నర్ అండ్ రిఫ్లెక్టర్స్ అనేవి చూడవచ్చు. అండ్ ఈ టూయింగ్ హుక్ అనేది మనకు చాలా సాలిడ్గా అయితే ఉంది చూడవచ్చు మీరు. ఆఫ్ రోడింగ్ చేసే సమయంలో ఏ ఒక్క వెహికల్ హెల్ప్ కావాలని ఈజీగా చేసేస్తుంది టూయింగ్ హుక్. అండ్ ఫుట్ స్టెప్ కూడా మనకు స్టాండర్డ్గానే వస్తుంది ఎందుకంటే రేర్ ప్యాసింజర్కి వెళ్ళడానికి. సో రివర్స్ కెమెరా కూడా అక్కడ ప్లేస్ చేశారు మనకు. అండ్ 3 panels మనకు గ్లాస్ అనేది డివైడ్ చేశారు. సీ పిల్లర్ మౌంటెడ్గా బోత్ ద సైడ్స్ మనకు క్వార్టర్ గ్లాసెస్తో పాటు BS6 బ్యాచింగ్ అనేది చూడవచ్చు. స్టిక్కర్స్, బాక్సీ టైప్ ఆఫ్ మనకు రేర్ విండ్షీల్డ్ ఏరియా, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది కానీ డిఫోగర్ మిస్ అయిన వైపర్ వస్తుంది చూపిస్తాను అది కూడా. ఈ ల్యాడర్ ఏదైతే ఉందో ఈ ల్యాడర్ కూడా మీరు ఎక్స్రే యాక్సరీస్లో పర్చేస్ అనేది చేయవచ్చు. స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి, ఇవన్నీ యాక్సరీస్ చేయించుకుంటే బాగుంటుంది ఆఫ్ రోడింగ్ కూడా. గుర్కా బ్రాండింగ్ టెయిల్ గేట్ రైట్ సైడ్లో చూడవచ్చు, ఓల్డ్ స్కూల్ డోర్ హ్యాండిల్ తోటి. వన్స్ ఇంకా మనకు డోర్ ఓపెన్ చేయగానే రేర్ డోర్ అనేది మనకు సైడ్ వేగా ఓపెన్ అవుతుంది మనకు చూడవచ్చు. వైడర్లీ అనేది చూడవచ్చు ఓపెన్ అవ్వడం కూడా. సో మనకి ఆల్మోస్ట్ 90 degrees వరకు అయితే డోర్ ఓపెనింగ్ అనేది ఉంది. ఇంకా మనకు వైడర్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ పైన చూడొచ్చు. కాకపోతే మనకు డిఫోగర్ రాలేదు, వైపర్ అయితే వచ్చింది. ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్. రెస్ట్ ఆల్ మనకు ప్లాస్టిక్ ట్రిమ్స్ చూడొచ్చు. హోల్డర్ హ్యాండిల్ అంతా రెగ్జర్ అండ్ ఫ్యాబ్రిక్తో కవర్ అనేది చేశారు ఇన్సులేషన్. సో రేర్ వైపర్ యొక్క వాషర్ అనేది ఇక్కడ నుంచి వాటర్ యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో రేర్ సీట్స్ అనేవి మనకు క్యాప్టెన్ సీట్స్ ఉంటాయి, మనకి ఈజీ టు స్టెప్ ఇన్ అండ్ స్టెప్ అవుట్ అవ్వడానికి ఎవరికైనా కూడా. అండ్ 500 liters ఆఫ్ బూట్ స్పేస్ వరకు వస్తుంది. ప్రాక్టికల్గా చూస్తే ఒక బ్యాగ్ పెట్టి చూపెట్టాను మీకైతేను. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు స్పీకర్స్ అనేవి మౌంట్ చేశారు. 4 speakers స్టాండర్డ్గా వస్తాయి. రేర్ ప్యాసింజర్కి ఇక్కడ స్పీకర్స్ అనేవి ఉన్నాయి. సో సీట్స్ అనేవి సీట్ పైన అయితే ఉంటాయి. అండ్ హైడ్రాలిక్ జాక్ కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈజీ లిఫ్టింగ్ ఉంటుంది, ఎప్పుడైనా మనకి స్పేర్ వీల్ మార్చాలన్నప్పుడు చాలా ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది. ఫుట్ స్టెప్ ఉన్నాయి, ల్యాడర్ ఉంది లోపలికి వెళ్ళడానికి. అయినా కూడా మనకు హోల్డర్స్ అనేవి ఇస్తున్నారు రేర్ ప్యాసింజర్స్కి ఈజీగా స్టెప్ అయినప్పడానికి. బోత్ సైజ్ 2 holders అనేవి ఉన్నాయి. రండి ఇంకొకసారి మనం లోపలికి వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి కంఫర్ట్ ఎలా చూద్దాం. ఫుట్ స్టెప్ మీద కాల్ పెట్టి హోల్డర్ని పట్టుకొని ఈజీగా స్టెప్ అయితే అయిపోవచ్చు. క్యాప్టెన్సీస్ కాబట్టి మధ్యలో నుంచి ఈజీగా దూరేయచ్చు. సో ముంగడి నుంచి కూడా రావచ్చు, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో రేర్ నుంచి ఆప్షన్ అయితే చాలా బాగుంది ప్రాక్టికల్గా. సో ఫస్ట్ మీ కంఫర్ట్లో అండ్ అయితే సపోర్ట్, ఇస్ బెస్ట్ అండ్ అయితే సపోర్ట్ అయితే డీసెంట్ నీరు దొరుకుతుంది విత్ స్కూప్ డౌట్ మ్యాగ్జిన్ హోల్డర్స్తో పాటు సీట్స్లోనే. మినిమం అండ్ మ్యాక్సిమం అనేది చూడొచ్చు నీరూమ్. హెడ్ రూమ్ అయితే ప్లెంటీగా ఉంటుంది. నా హైట్ 5 pounds అని ఇంకా ఇంత స్పేస్ అయితే ఉంది మీరు చూస్తే. ఫిక్స్డ్ హోల్డర్స్ మాత్రం ఇస్తున్నారు. రెస్ట్ ఆల్ పైన అంతా కూడా ప్లాస్టిక్స్తో కవర్ చేశారు. ఇక్కడ మనకు ఒక రీడింగ్ ల్యాంప్ ఉంది, హెలోజిన్గా ఉంటుంది కానీ ప్రస్తుతానికి ఆన్ అవ్వట్లేదు, టైం పడుతుందేమో. సో సీట్స్ చూస్తే మనకు క్యాప్టెన్ సీట్స్ ఇండివిజువల్గా ఉంటాయి ప్యాసింజర్స్కి. అండ్ ఇండివిజువల్ ఆమ్రెస్తో పాటు వస్తుంది మనకు చూసాను. సో మీరు చూస్తే లివర్స్ ద్వారా మనకి ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. గుర్కా బ్రాండింగ్ కూడా ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్స్లోనే ఐసోఫిక్ చేల్సిస్ మౌన్స్ కూడా ఉన్నాయి. రెక్టాంగులర్ మనకు ఏ మనకు విండ్స్
గ్లాస్ ఏరియానే లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్స్, సీట్ బెల్ట్స్ ఉన్నాయి. సో రేర్ ప్యాసింజర్కి ఏసీ వెంట్స్ ఉండేవి, ఫ్రంట్ నుంచే వస్తుంది మనకి ఏసీ ఏమున్నా కూడా, రేర్ నుంచి పైన నుంచి రాదు ఫైవ్ డోర్ లాగా. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ సైడ్ కూడా సేమ్ ఉంటాయి, అంతా ప్లాస్టిక్స్ అనేవి ఆర్డర్గా అయితే ఉంటాయి అక్కడక్కడ. డాష్ ఇలా కనిపిస్తుంది, త్రీ డోర్ గుర్కవుది, అప్డేట్ అయినా ఇన్ఫోటైన్మెంట్ ఇంకా కనిపించే ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా. సో సేమ్ వచ్చిన వేలోనే బ్యాక్ అయితే వచ్చేద్దాం, కొంచెం కెమెరా ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది నాకు. కరెక్ట్ వీల్స్ పైన మనకు సీట్స్ ఉంటాయి, దాని కింద కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ లాగా ఉంటుంది టూల్ కిట్ అంతా కూడా పెట్టుకోవడానికి. గ్రీన్ మ్యాటింగ్ అనేది మనకు షోరూమ్ వాళ్ళు వేసారు, స్టాండర్డ్లీ రాదు. ఇప్పుడు లైట్ ఆన్ అయింది చూడండి, సో ఇంతకుముందు ఆన్ చేసి అవ్వలేదు, సో కొంచెం టైం పడుతుంది ఫోర్స్ వాళ్ళు అన్నీ ఆఫ్ చేసినా కూడా మళ్ళీ టైం తీసుకుంటుంది. సో టైమర్ ఉన్నట్టుంది అందులో, ఒకసారి క్లోజ్ చేసేద్దాం. ఇది ఎక్స్టీరియర్ నుంచి డిజైన్స్ అండ్ ఫీచర్స్, అండ్ బోత్ ద సైడ్స్ 4x4x4 బ్యాచింగ్తో పాటు ఒక సైడ్ యాడ్ బ్లూ యాడ్ చేసుకోవచ్చు, ఒక సైడ్ డీజిల్ యాడ్ చేసుకుంటూ ఉంటుంది ట్యాంక్స్ అనేవి. రండి ఒకసారి ఇంకా ప్యాసింజర్కి వెళ్దాము. ఒక సెన్సర్ లాంటి కీలెస్ ఎంట్రీ అయితే లేదు, సెంట్రల్ లాక్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ చూస్తే మీకు హార్డ్ ప్లాస్టిక్ డాష్ డిజైన్ అండ్ స్టీరింగ్ వీల్తో పాటు డార్క్ గ్రే ఇంటీరియర్స్ విత్ ఫ్యాబ్రిక్ అపాలిషీ క్యాప్టెన్ సీట్ కవర్స్తో పాటు ఉన్నాయి ఇండివిజువల్ సీట్స్ తోటి. నా డోర్స్ నుంచి చూస్తే మనకు వైడర్ ఓపెనింగ్ సేమ్ డిజైన్స్, బాక్సి గ్లాసెస్ సేమ్ అవే, మనకు హోల్డర్ హ్యాండిల్ పాకెట్ స్టోరేజ్ స్పేసెస్ అన్నీ అలాగే ఉన్నాయి. గుర్కా యొక్క మ్యాట్స్ అనేవి చూడొచ్చు. గ్రీన్ మ్యాటింగ్ అనేది మనకు షోరూమ్ వాళ్ళు వేసే ప్రస్తుతం స్టాండర్డ్లీ రాదు మనకు కంపెనీ నుంచి. సో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, గుర్కా బ్రాండింగ్ అనేది మనకు ఫ్యాబ్రిక్ అపాలిస్ట్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో పాటు, డాష్లో మనకు హార్డ్ ప్లాస్టిక్గా గుర్కా బ్రాండింగ్ గుర్తుపట్టడానికి, రౌండ్ ఏసీ వెన్స్ జీ వ్యాగన్ ఇన్స్పైర్డ్ స్టోరేజ్ స్పేస్, ఇక్కడ మనకు ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది ప్యాసింజర్స్ ఈ బాక్స్ నుంచి. లోకల్ గ్లోవ్ బాక్స్ అసలు అవసరమే లేదు, చిన్న సైజ్ అయితే ఒక గ్లోవ్ బాక్స్ అయితే ఇస్తున్నారు వితౌట్ లైట్ అండ్ కూలింగ్ తోటి. అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్యాసింజర్ కూడా హోల్డర్ ఇస్తున్నారు, ఖచ్చితంగా కావాలి. 18 inches అలా వీల్ వల్ల మనకు హైట్ అనేది ఇంక్రీజ్ అయింది వెహికల్ కాబట్టి. ఇక సేఫ్టీ ఫీచర్స్లో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, బ్రేక్ అసిస్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ రజర్ వార్నింగ్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబజిలైజర్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్సిస్ మౌంట్, అండ్ అలాగే మనకు ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, 80 speed, 120 speed బీప్ సౌండ్ అనేది వస్తుంది మనకు గుర్తు చేస్తుంది. ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్ అనేది అయితే మనకు 5 doors వచ్చిందో డ్రైవర్ అండ్ ప్యాసింజర్కి, అది ఇందులో అయితే మిస్ అయింది. సేఫ్టీ రేటింగ్ అనేది ఇప్పటివరకు లేదు, బట్ బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా అయితే ఉంటుంది, అంత ప్లాస్టిక్స్ కూడా అంతా చాలా సాలిడ్గా ఉంటాయి. బట్ 2 ఎయిర్ బ్యాగ్స్ బదులు అట్లీస్ట్ 4 ఎయిర్ బ్యాగ్స్ అని ఇచ్చుంటే బాగుంటుండే రేర్ ప్యాసింజర్ కూడా. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ వరకు వచ్చి ఉంటే ఇంకా బాగుంటుండే, బట్ 2 ఎయిర్ బ్యాగ్స్ తోటే 5 doors కానీ 3 doors కానీ మేనేజ్ చేయడం అనేది చాలా వరస్ట్ కేసు అనేది చెప్పాలి. ఇంకా అప్డేట్ అవ్వలేరు. డ్రైవర్ సైడ్ డాష్ డిజైన్ అప్డేట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీకు కనిపించి ఉంటుంది. వైడర్ ఓపెనింగ్ డోర్, సేమ్ డిజైన్స్, అలాగే సేమ్ ఫీచర్స్, పాకెట్ స్టోరేజ్, ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్. 3 doors కౌంట్ చేసాం కాబట్టి 3-door version అంటాం. సో కాకపోతే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ అయితే లేదు, అవసరం లేదు, కమాండింగ్ పొజిషన్గానే ఉంటుంది రోడ్ అంతా క్లియర్గా విజిబుల్గా. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ లేదు. కీ ద్వారా మాన్యువల్గానే ఇగ్నిషన్ ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే పుష్ బటన్ లాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఈ కార్లో, జస్ట్ ఇలా చూడొచ్చు. 3 pedals అంటే ఓన్లీ మాన్యువల్ వస్తుంది, ఆటోమేటిక్ రాదు ఈ కార్లో, మళ్ళీ అడగండి కామెంట్స్లో. సో ఇలా మనకు హోల్డర్ని పట్టుకుని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అద్దం పైన మీకు ఒక మైక్ కనిపిస్తుంది కదా, అదే బోయో మైక్ లాగా, బ్లూటూత్ స్పీకర్ మైక్ అదే సేమ్ అలాగే ఉంటుంది. సో అప్డేట్ ఇంకేం లేవు. సో ఫస్ట్ మనకు ఆన్ చేయగానే, సో ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ద్వారా చూడొచ్చు గ్రాఫిక్స్ అనేది. మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే మిస్ అయ్యాం మనం ఫస్ట్ నుంచి. సో ఒక్కసారి మీరు చూడండి, అప్డేటెడ్ న్యూ స్టైలిష్ అడ్వాన్స్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ అప్డేటెడ్ గ్రాఫిక్స్. గుర్కా కార్ యొక్క హెడ్ లైట్స్ నుంచి వచ్చే మనకు ఆ థీమ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. గ్రాఫిక్స్, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, ఫ్యూయల్ గేజెస్, స్పీడో, ట్యాకో మనకు డిజిటల్ చేసేసారు, అండ్ మనకు అలాగే యాడ్ బ్లూ టెంపరేచర్, యాడ్ బ్లూ యొక్క లెవెల్స్ కూడా చూపిస్తుంది విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అనేవి చూడవచ్చు. గేర్ ఇండికేషన్ పొజిషన్ కూడా వచ్చింది. క్లాక్, డేట్, ట్రిప్ మీటర్స్, ఓడో ఇవన్నీ బ్రౌజ్ చేసుకోవచ్చు మాన్యువల్గానే. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఈసారి మనకు 7 inch కాస్త నిపాన్ ఆండ్రాయిడ్ 9 Pro 9 inch టచ్ స్క్రీన్ వచ్చింది ఫైనల్లీ, విత్ వైర్డ్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే, USB, బ్లూటూత్, 2D ఆడియో, రేడియో, ఐపాడ్ క్యాపబిలిటీ, ఆక్స్, రెడ్ డ్రైవ్, 4 speakers ద్వారా ఉంటుంది. ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్, టచ్ రెస్పాన్స్ కూడా చాలా ల్యాగ్ ఉంది. మీరు అన్ని సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు ఇక్కడ. మీకు డిస్ప్లే, సౌండ్, లొకేషన్స్, కార్ సెట్టింగ్స్ అండ్ యాప్స్, నోటిఫికేషన్, గూగుల్ ఇవే మాత్రం వస్తాయి మీకు చూడొచ్చు. అండ్ ఒకసారి మీకు యాప్స్లో వెళ్తే బ్లూటూత్, ఈక్వలైజర్, మ్యాప్స్, మ్యూజిక్, సెటింగ్స్ అంటే ఇంతమంది మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ అవే టచ్ ల్యాగ్ ఇష్యూ చాలా ఉంది. ఇంటర్ఫేస్ సింపుల్గానే ఉంది. రివర్స్ కెమెరా కూడా రెజల్యూషన్ చాలా పూర్గా ఉంది, డే టైంలోనే ఇలా కనిపిస్తుంది మీకు అడాప్టివ్ గైడ్లైన్స్ తోటి. వేస్ట్ ఇంతకన్నా కూడా బెటర్ చేసిండి, ఇంకా బాగుంటుండే. సేమ్ మన మొబైల్ వేజెస్ని క్లియర్ చేసినట్టుగా అనిపిస్తుంది. డాష్ డిజైన్లో ఇంకోటి ఏంటంటే రౌండ్ ఏసీ వెంట్స్ చూడవచ్చు మీరు జీ వ్యాగన్ ఇన్స్పైర్డ్గా. ఇంక ఇక్కడ బటన్స్ చూస్తే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్, ఎక్కువ 3 కొత్తగా వచ్చింది, హజల్ లైట్ స్విచ్, లైట్స్ కంట్రోల్, డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్, ఆటో స్టార్ట్ స్టాప్ కూడా వచ్చేసింది. మనకు మాన్యువల్ ఏసీ ఆటో రాదు ఇందులో. 12 volts పవర్ సాకెట్, USB పోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ కొంచెం కప్ హోల్డర్ లాగా ఉంది. ఇంకోటి ఏంటంటే 2 differential locking ఇండివిజువల్గా తీసుకున్నారు. రేర్ డిఫరెన్షియల్ లాకింగ్ ఇక్కడ, ఫ్రంట్ డిఫరెన్షియల్ లాకింగ్ ఇక్కడైతే ఉంటుంది లివర్స్ అనేవి. అండ్ ఇక్కడ అప్డేటెడ్ గేర్ లివర్, పవర్ విండోస్ చూడొచ్చు, ఫ్రంట్ 2 glass. ఇక్కడ మీకు 2H 4H 4 ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఉపయోగపడేది. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, కొంచెం స్టోరేజ్ స్పేస్గా ఉంది,
టూ కప్ హోల్డర్స్, మిగతా అంది సేమ్. సో ఇక్కడ మనకి ఇండివిజువల్ మనకు ఆమ్రెస్ట్ అనేది ఇస్తున్నారు ఫ్రంట్ ప్యాసింజర్స్ కూడా, లివర్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ అనేది చాలా బేసిక్గా ఉంటుంది హార్డ్ ప్లాస్టిక్ ద్వారా. హార్న్ డ్యూయల్ హార్న్ బాగుంది, ఫోర్స్ లోగోతో వస్తుంది స్టీరింగ్ వీల్ అనేది. అండ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఉంది. ఎలాంటి ఆటో వైపర్స్ ఫంక్షన్, ఆటో హెడ్లాంప్ ఫంక్షన్స్ లాంటివి లేవు మనకు లివర్స్లో చూస్తేను. అండ్ డాష్ లేఅవుట్ ఇలా ఉంటుంది మనకు. అలాగే ఇక్కడ మాన్యువల్ డిమ్మింగ్ ఐఆర్విఎంఏ, ఆటో డిమ్మింగ్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి కూడా. అండ్ ఇక్కడ ఎలాంటి వ్యానిటరీ మిర్రర్ కూడా లేదు ప్యాసింజర్కి సన్ వైజర్లో. ఇక్కడ సైడ్ టికెట్ హోల్డర్ ట్రావెల్స్ లాగా ఉంటుంది. సెంటర్లో ఒక డోర్ లైట్ మనకు చూడవచ్చు, హెలోజిన్గా ఉంది. సో ప్రాపర్ ఫోర్ సీటర్ కార్ ఇది మన క్యాప్టెన్ సీట్ ద్వారా ఉంటుంది. సో ఇది ఫ్యామిలీ కార్ అయితే కాదు నాకు అర్థమైంది. సో మళ్ళీ అడగండి. ఇది ప్రాపర్ మనకు చూస్తేను హార్డ్ కోర్ ఆఫ్ రోడర్ ఎస్యూవీ అంటాను నేను ఇది. సో హుడ్ ఓపెన్ చేయడానికి లివర్ ఇలా ఉంటుంది. హార్డ్ ప్లాస్టిక్స్ చాలా ఉంటాయి, ఇవన్నీ ముందే ప్రిపేర్ అవ్వండి. సో హుడ్ ఓపెన్ చేయడం నాకు ఇప్పుడు పెద్ద టాస్క్ అని ఉంటుంది, కాబట్టి నేను వేరే పర్సన్ యొక్క హెల్ప్ అనేది తీసుకుంటాను. చాలా చాలా హెవీగా ఉంటుంది, నిజంగా ట్రస్ట్. సో ఇది సేమ్ మెర్సిడీస్ డిలైట్ 0M616, అదే ఇంజన్, మళ్ళీ కాకపోతే రిఫైన్ ట్యూన్తో చేసి వచ్చారు. పవర్ ఇంక్రీజ్ అండ్ టార్క్ ఇంక్రీజ్ అయింది. ఎఫ్ఎం 2.6 CRCD ఇంజన్, 2596 cc డిస్ప్లేస్మెంట్, టర్బో చార్జర్ డీజిల్ ఇంజన్, ఇన్లైన్ 4 సిలిండర్స్ ఉంటాయి 16 valves ద్వారా. 138 bhp పవర్ అయింది, 320 nm ఆఫ్ టార్క్ అయింది. సో ఆల్మోస్ట్ 140 bhp పవర్, 10 bhp ఇంక్రీజ్ అయింది. 5-speed మాన్యువల్ మాత్రమే ఉంటుంది, ఆటోమేటిక్ ఉండదు, పెట్రోల్ ఉండదు. 4-wheel డ్రైవ్ వెహికల్, మైలేజ్ అయితే 10-12 రియల్ వరల్డ్లో ఇస్తుంది సిటీ అండ్ హైవేలో. BS6 phase 2 ఇంజన్, హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ ద్వారా వస్తుంది, ఎలక్ట్రిక్ గేర్ షిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇందులో. 4x4 స్టాండర్డ్గా వస్తుంది మనకు, లో రేంజ్ ట్రాన్స్ఫర్ కేస్ ద్వారా, అలాంగ్ విత్ మాన్యువల్ లాకింగ్ డిఫరెన్షియల్ ఫ్రంట్ అండ్ రేర్, ఇంతమంది లివర్స్ చూపెట్టాను కదా మీకు. లాస్ట్ 5 decades ఫోర్స్ వాళ్ళు 5 partnerships చేంజ్ చేశారు. అందులో ఫస్ట్ రోల్స్ రాయల్స్, BMW, డైమ్లర్, 2F, బాష్, వోక్స్ వ్యాగన్, ట్రాండ్ అండ్ మ్యాన్ వాళ్ళతో. ఫైనలీ 2005 నుంచి మనకు బజాజ్ అండ్ జర్మన్ టెంపో ద్వారా కొలాబరేట్ అయ్యి పార్ట్స్ అనేవి సప్లై అవుతుంది. ఇంకా గుర్కావ్ హిస్టరీ చూసుకుంటే మనకు, సో మనకు సెకండ్ జనరేషన్ అనేది BS3 ఇంటర్కూలర్ డీజిల్ ఇంజిన్తో ఉంటుండే, 2.6 80 bhp పవర్ తీస్తుండే, 230 nm ఆఫ్ టార్క్తో, 15 mileage ఇస్తుండే, టాప్ స్పీడ్ 130 వరకు వెళ్తుండే. థర్డ్ జనరేషన్ 3-door ఎక్స్ప్లోరర్ అంటుండే, అప్పుడు BS4 సాఫ్ట్ అండ్ హార్డ్ టాప్లో వస్తుండే. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ హార్డ్ టాప్ ఉంది, కానీ స్టీల్ బంపర్స్ ఉంటుండే, అప్పుడు స్నార్కిల్ కూడా అప్పుడే ఇన్వైట్ చేశారు. అప్పుడు 5-door కూడా ఉండే ఎక్స్పెక్షన్. గుర్కావ్ ఎక్స్ట్రీమ్ 3-door కూడా అంటుండే, 2.2 liter OM616 11 అనేది మనకు మెర్సిడీస్ ఇంజనే, 4 cylinders 140 bhp పవర్ తీస్తుండే. ఫోర్త్ జనరేషన్ లాస్ట్ మనం చూసిన 2021 దాన్ని న్యూ చార్సెస్ పైన బిల్డ్ చేశారు, IDIADA. సో స్పెయిన్ అండ్ జపాన్ క్రాష్ టెస్ట్ కోసమే ఈ చార్సెస్ని ఇన్వైట్ చేశారు. ఇదే ఫోర్స్ గుర్కావ్లో 10-seater కూడా ఉంటుంది, ఇదే ఇప్పుడు లాంచ్ అయిందని ఆశ్చర్యపడకండి. సో దానే సిటీ లైన్ అంటారు. ఆల్రెడీ మన ఛానల్లో డీటెయిల్ వాక్ అరౌండ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్స్ యాడ్ చేసి ఈ వీడియో అయితే వెళ్ళి చూడొచ్చు. అండ్ ఫోర్స్ వెహికల్స్లో ఎక్స్పోర్ట్ అవుతుంటాయి వరల్డ్ వైడ్గా, అందులో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సారిక్, ఆసియన్ కంట్రీస్, గల్ఫ్, జర్మన్ అండ్ ఇవన్నీ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఒకసారి మనకు ఫోర్స్ గుర్కావ్ వాళ్ళు ఫార్చ్యూన్ 500 లిస్ట్లో కూడా ఎంటర్ అయిన ఉండే 359th పొజిషన్లో. ఈ కంప్లీట్ ఫోర్స్ మోటార్స్ యొక్క ఓనర్ వచ్చేసి మనకు అభియ ఫిరోండియా, హెడ్ క్వార్టర్స్ పూణేలో అయితే ఉంటుంది. ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ చూసుకుంటే మనకు ఈ కార్ 35 degrees గ్రాడబిలిటీ ఉంది, 700 mm ఆఫ్ వాటర్ వేడింగ్ కెపాసిటీ చేయగలుగుతుంది, 39 degrees అప్రోచ్ యాంగిల్ ఉంది, 37 degrees డిపచర్ యాంగిల్, 28 degrees ర్యాంప్ యాంగిల్ సెంటర్లో ఉంటుంది. మీరు ఆఫ్ రోడింగ్ చూడొచ్చు లైవ్లోనే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు మిస్ అయిన ఫీచర్స్ ఇప్పుడు కూడా 2024 ఆటో క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వైర్లెస్ అండ్ ఆటో యాపిల్ కార్ ప్లే, అప్డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్, లేటెస్ట్ స్క్రీన్, లెదర్ సీట్స్, లెదర్ స్టీరింగ్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఇలాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ అనేవి ఇప్పటికి కూడా రాలేదు. ఇంకా ప్రాపర్ కాంపిటీషన్ చూసుకుంటే ప్రస్తుతానికి థార్ 3-door అయితే ఉంది కదా, 3-door గుర్కావ్కి, అండ్ జిమ్నీ 5-door కూడా సేమ్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. సో థార్ 5-door వస్తే మాత్రం వీటి పరిస్థితి ఏందో ఒకసారి మీకు తెలిసే కమెంట్ చేయండి. ఇక వారంటీ గురించి మాట్లాడితే కంపెనీ ఫోర్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 3 years 30,000 kilometers అయితే ఇస్తున్నారు. సో దట్స్ ఇట్ గైస్ 2024 లేటెస్ట్ ఫోర్స్ గుర్కావ్ 3-door ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్క్లూజివ్ రివ్యూ. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేసి పెట్టాను లేటెస్ట్ 2024 గుర్కావ్ది, డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని సైడ్ రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్ పాటు, బెట్టింగ్ యాప్స్ అసలు ఆడకండి, ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ అలాగే డ్రైవ్ చేసే వాళ్ళంతా సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, పిల్లలతో పాటు సైనింగ్ ఆఫ్, నేను మీ బైక్ బస్ అని.